హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ ఆఫీసర్ తెలుపుచున్న ఛానల్. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. నేనైతే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. అయితే ఎగ్ ఉల్లిగడ్డలు అయితే కట్ చేశాను ఫ్రెండ్స్. మన చైల్డ్హుడ్ లో చల్లదనం తిండేటప్పుడు తీర్చుకునేవారం చాలా చాలా బాగుండేది. అప్పుడు గుర్తు తెచ్చుకుంటే చిన్న చిన్ననాటి జ్ఞాపకం చాలా హ్యాపీగా ఉండేది. నేనైతే ఎగ్ 3 eggs తీసుకున్నాను, అలాగే 5 పచ్చిమిర్చి, ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక టమాటా పెద్ద తీసుకున్నాను. మనం ఉల్లిగడ్డలు టమాటా కూడా వండుకున్నాం, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్కి అయితే గార్డెన్ పెట్టుకోవాలంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే తూలుతుంది. నెక్స్ట్ ఇవి చాలామంది ప్రోటీన్స్ పోతాయని ఫ్రై చేయకుండా కూడా వండుకుంటారు. అలా వండుకోవచ్చు, హెల్త్కి మంచిది అనమాట. కానీ ఫ్రై చేయకుండా ఉంటే కొంచెం స్మెల్ టైంలో, అంటే మార్నింగ్ వండితే ఈవినింగ్కి అయితే స్మెల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందువల్ల అయితే నేను ఫ్రై చేసేద్దాము, మరి టేస్ట్గా ఉంటారు కదా మనకి. ఓకేనా ఫ్రెండ్స్, అది చూడండి నేను వేసేస్తున్నాను. ఓకేనా, చూడ చూసారు కదా నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో. ఒక ఉల్లిపాయ, 3 eggs, పచ్చిమిర్చి అయితే ఒక 5 తీసుకున్నాను, ఒక పెద్దది టమాటా, ఒక ఉల్లిపాయ కూడా. ఓకేనా, ఫ్రై చేసేస్తున్నాను. చూడండి జాగ్రత్త చూస్తాం, నేను కూడా అన్నాండి. చూపించేస్తాను ఉల్లిగడ్డ మనం చిన్నప్పుడు ఇలాగ పాత్ర తాగి పెడతామండి. భలే ఉంది, చాలామంది ఇప్పటికీ కూడా అలా చేస్తారు. అప్పుడు చేసే అన్ని గుర్తొస్తే చాలా బాగుంటారు కదా ఫ్రెండ్స్. మీదిగో నేనైతే ఎగ్స్ వేసాను, అంటే బాబుగారికి ఇడ్లీ పెట్టాను అనమాట. ఈయన ఎప్పుడో వచ్చాడు ఆడుకొని ఇడ్లీ పెట్టాను, అది చేస్తున్నాడు. మరి చూసేద్దామా ఎగ్ కర్రీ ఎలా చేసేస్తున్నాను. ఫ్రై అయితే చేసేస్తాను, 3 eggs ఆయిల్ వేసేస్తాను. ఇంకనే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చాలా రోజుల బట్టి చేస్తున్నాను కానీ అసలు నాకైతే ఎడిట్ చేయడం రాదు. ప్రజెంట్ నేనైతే వీడియోస్ ఎలా తీస్తున్నాను అలాగే పెట్టేస్తున్నాను. కెమెరా ఇవన్నీ ఏమీ లేవు నాకైతే. మైకోట రిసీవర్ తీసుకున్నాను, అలాగే ట్రైపోడ్ ఉండేది, ట్రైపోడ్ అయితే పోయింది. అది స్టాండ్ మొబైల్ పెట్టుకునే స్టాండ్ అయితే పోయిందనమాట, అందువల్ల నేను అది యూజ్ చేయలేదు. చెప్పి స్టిక్ అయితే ఉంది, కానీ నేను ఒక్కరిదాన్ని తీసుకోవడం వంట చేయడానికి చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నేను ఒక సిస్టర్గా మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, బ్రో సిస్టర్స్ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. యూస్ అయితే అలా తగ్గిపోతున్నాయి, వాచ్ టైం కూడా పెరుగుతుంది, తగ్గిపోతుంది. ప్లీజ్ ఇంకా నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నేను చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా వీడియో పెట్టిన వెంటనే, అలాగే రీల్ షార్ట్స్ కూడా చేస్తుంటాను, రీల్స్ చేస్తుంటాను, అవి కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్లో అయితే వ్యూస్ బాగా వచ్చేవి ప్లీజా. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ పెద్ద నేను అలా దిగిపోతున్నానేమో అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మరి కర్రీ చూసేద్దామా. లెట్స్ ఫ్రై అయితే చేసేస్తాను, ఫ్రై అయిపోయి చూసారా ఎగ్స్ ఎలా ఫ్రై అయిపోయి. ఇప్పుడు నేను ఏమిటి తీసేస్తాను, తీసేసి ఒకటి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే నేను ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది ప్రమోషన్స్ గురించి గుడ్ వైబ్స్, బాగుంది ఇది అప్లై చేసుకోండి, స్కిన్ బాగుంటుంది, ఇవన్నీ నేను ఫేక్ అయితే చేయట్లేదు. రియాలిటీ చేసినా కూడా అసలు జనాల సొసైటీకి రియాలిటీ అయితే పనిచేయదు. అసలు ఫేక్స్, ఇది బాగుంది అది బాగుంది, క్రీమ్ కొనుక్కోండి అని చెప్తే యూస్ వస్తుంటాయేమో ఏంటో. అలానే వాళ్ళు బ్యాడ్ అనుకోవట్లేదు, నేను అనట్లేదు, చెప్తున్నాను నాకు సపోర్ట్ ఎందుకు చేయట్లేదు అని బాధగా ఉంది అంతే ఫ్రెండ్స్. ఓకేనా, అయితే మనం కర్రీ చేసేద్దాం. ఓకే, ఒకటి ఫ్రై చేసేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఎగ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసిస్తాను, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తాను. అది ఏ ఉల్లిగడ్డలు టమాటా ఉల్లిగడ్డలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయితే సూపర్, చెప్పవసరమే లేదు, చాలా బాగుంటుంది అది కూడా.
నేను అక్కి రోజు మంగళవారం కదా మళ్ళీ పండుగ వచ్చేస్తుంది శనివారం తినము శుక్రవారం తినము ఆనియన్స్ కూడా ఫ్రై చేసేస్తున్నాను మరి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఒకసారి అయితే చూపించేస్తాను ఓకేనా ఇక ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసాను ఆనియన్స్ వేసిన తర్వాత తర్వాత పువ్వు టమాటాను ఈ ఉల్లిగడ్డను అవి కూడా నేనైతే ఫ్రై చేసేస్తాను అప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు మీరు అయితే టీవీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి అయితే నేను కరివేపాకు మొక్కకైతే వేస్తాను కరివేపాకు మొక్క వేస్తే కొంచెం బాగుంటుందంట మనం వేసేస్తాం ఓకేనా అది నేను చిన్న చిన్న రాగానే నేనైతే కట్ చేసేస్తాను ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ నేను మొన్న సండే వేసి ఉన్నాయి కరివేపాకు మొక్క ఇక్కడ పక్కన ఉందన్నమాట ఎండిపోయి తులసం పక్కన మరి అది కూడా వేసేద్దాం ఉల్లిపాయలు విని నెక్స్ట్ ఈ గుడ్లు తొక్కలేస్తే చాలా మంచిదంట బాగుంటుందంట మొక్క పెద్ద పెరుగుతుందేమో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ పండ క్లీనింగ్స్ అయితే అయిపోయాయి అందరూ విని మాది ఇంకా దేవుడి గది అయితే ఉంది ఫ్రెండ్స్ దేవుడి గది చేసేసుకోవాలి చూసారా ఇవైతే నేను ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కొంచెం బాగా మగ్గిన తర్వాత నేనైతే ఎగ్స్ కూడా వేస్తాను కారం సరిపోయినంత కారం సాల్ట్ అనేది వేసుకుందాం ఓకేనా చూసేద్దాం మరి వండేసి సరిపడినంత సాల్ట్ కారం అయితే వేసేస్తున్నాను ఇది కొంచెం మనం ఫ్రై చేసుకొని చూసేద్దాం ఓకేనా కారం సాల్ట్ వేసేస్తాను కొంచెం అలాగా ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను వాటర్ అయితే వేసేస్తాను కాసేపు ఒక ఫ్రై చేస్తున్నాను ఈ వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది వాటర్ అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ వేసాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చూసే ఉంటారు వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత చూసేద్దాం ఒకసారి ఒక 5 మినిట్స్ ఆ వాటర్ అంతా అయిపోయిందాక వద్దాం ఇవైతే పాలు పాలు వైట్ చాలు ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది చాలా 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 కలర్ఫుల్గా వచ్చింది చూసేయండి మరి కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా చాలా 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 నూరు ఊరేస్తుంది అమ్మీ అమ్మీగా ఓకే ఫ్రెండ్స్ మరి టేస్ట్ కూడా చూసేద్దాం ఒకసారి